బ్లౌజ్ ఉందా? ఇది వేసుకున్నాను నేను, అది కూడా వేసుకున్నా, మిగిలిన వేసుకోలేదు. దాంట్లో దీనిది ఉంటుంది, బ్లౌజ్ ఉంటుంది. ఎక్కడ ఉంటుందో మరి, ఉంటుంది ఇక్కడే ఉంటుంది చూడు. దీంది దీంది ఇదిగో ఈ బ్లౌజ్ దాంది, ఇప్పుడు తీసావు కదా, ఇది దాంది. ఒకసారి కూడా వేసుకోలేదు, కుట్టించి అక్కడ పెట్టాలంటే. ఇంకా వేసుకోలేదు అసలు. యోమిక బర్త్డేకి వేసుకోవాలి. ఎప్పుడండి? నవంబర్, నవంబర్ నెల అంటే ఇంకా చాలా టైం ఉంది. అక్టోబర్ నెల దగ్గరలో వస్తున్నాయండి. హలో అండి, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో వచ్చేసి బట్టలన్నీ ఏంటంటే, మనము ఒక పని చేస్తున్నప్పుడు అన్ని పనులు ఇంట్లో చేయాలంటే కొంచెం కష్టమే. సో అందులో నాకు బట్టలు సర్దాలంటే అబ్బా నా ప్రాణానికి వస్తుందండి. నిజం చెప్పాలంటే బట్టలు సర్దడం, బట్టలు మడత పెట్టడం, బట్టలు వాషింగ్ మిషన్ వేయడం అంటే ఈజీ, కానీ అవి ఆరబెట్టడం కానీ, మడత పెట్టడం కానీ, సర్దడం కానీ అబ్బా నాకైతే చిరాకండి అసలు. కానీ తప్పదు తప్పదు అని చెప్పి మడత పెట్టేసి ఏదో దూర్చేస్తాను. కానీ నాగమణి వచ్చిన తర్వాత, మా మేడ్ వచ్చిన తర్వాత కొంచెం నేను రిలీఫ్ అయిపోయానండి. కొంచెం కాదు, మొత్తం రిలీఫ్ అయిపోయానులేండి. తను ఒక్కొక్కటి నిదానంగా అన్నీ సర్దుకొని వస్తుంది. ముందు శారీస్ సర్దింది, అవి కూడా చూపిస్తాను నేను మీకు. అంటే ఇంతకుముందు కూడా హౌస్ క్లీన్గానే ఉండేది, బట్ తను వచ్చిన తర్వాత ఏంటి అంటే కొంచెం ఎక్కడైతే క్లమ్జీ ఉందో అదంతా కూడా పోయిందనమాట. నీట్గా మెయింటైన్ చేస్తుంది హౌస్ని. అది నాకైతే చాలా బాగా నచ్చింది. నిజంగా ఇలాంటి వర్కర్స్ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. మనం ప్రశాంతంగా తడిగుడ్డేసుకొని పడుకోవచ్చు అన్నమాట, అలా ఉంటుంది. సో తను వంట కంటే బెటర్గా హౌస్ క్లీనింగ్, హౌస్ డెకరేషన్ ఇదంతా కూడా బాగా చేస్తుంది. నేను ఎలాంటి అమ్మాయి అయితే కోరుకున్నాను, సో అలాంటి అమ్మాయే వచ్చిందనమాట. ఈ ఏజెన్సీలో ఏంటంటే, ఈ ఏజెన్సీ అనే కాదు, ఏ ఏజెన్సీ అయినా కానీ మనం ఏజెన్సీ నుంచి హెల్పర్స్ని తీసుకుంటే ఒకటి రెండు మూడు ఇద్దరు ఒక నలుగురు ఐదుగురిని చేంజ్ చేసుకోవచ్చు. నలుగురు ఐదుగురినైనా ఇద్దరు ముగ్గురినైనా చేంజ్ చేసుకోవచ్చు. మేబీ మనకి వాళ్ళ వర్క్ నచ్చకపోయినా, వాళ్ళ బిహేవియర్ నచ్చకపోయినా, వాళ్ళ పనులు కొంచెం రాకపోయినా, సంథింగ్ ఏదైనా మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో మా ఇల్లు వచ్చేసి మొత్తం త్రిబుల్ బెడ్రూమ్. మీకు హౌస్ టూర్ చేస్తానులేండి. ఇప్పుడు వర్క్ చేయలేదు, పిల్లలు అది ఇది గోల్ చేస్తూ ఉంటారు, అన్నీ అక్కడి అక్కడ చిందర వందర చేస్తూ ఉంటారు అని చెప్పి నేనైతే మీతో చేయలేదు. ఇప్పుడు షేర్ చేస్తాను. ఇల్లు అంతా కొంచెం నీట్గా ఉంది కదా, షేర్ చేస్తాను. ఇవి వచ్చేసి నా శారీస్ అండి. ఇంకా ఉన్నాయి, బీరువాలో ఉంటాయి కొన్ని చీరలు. సో ఇక్కడ శారీస్ చాలా తక్కువ నేను కట్టుకోవడం, దాదాపు 100 పైనే ఉంటాయి చీరలు, అయినా కూడా నేను కట్టుకోను అన్నమాట. సో అలాగా ఉంచుతాను. ఎప్పుడు కట్టుకోవాలో ఏంటో కూడా తెలియట్లేదు నాకు. ఎక్కువగా కట్టుకోలేము కదా, హ్యాండిల్ చేయలేము ఈ పిల్లలతో చీరలు అవి. యోమిక ఇంకా నా చుట్టూ తిరుగుతూ ఉంటుందండి. నేను ఎక్కడ ఉంటే అది కూడా అక్కడ ఉండి ఆడుకుంటూ ఉంటుంది అన్నమాట. ఏదో చిన్నపిల్లల ఆటలు ఎలా ఉంటాయి. ఇంకా గగన్ సంగతి అంటారా, గగన్ బాబు ఏంటంటే ఇంకా బొమ్మలు చుట్టడానికి ఎక్కువ ఇష్టపడతాడు.
ఇంక పక్కన వచ్చేసి శారీస్, నెక్స్ట్ ఇటు పక్కన వచ్చేసి గగన్ బట్టలు, జెంట్స్ క్లాతింగ్ అన్నమాట. గగన్వి మా వారివి మొత్తం ఉంటాయి ఇక్కడ చూడండి. సో కిందన వచ్చేసి బెడ్షీట్స్ ఉంటాయి, ఆ కిందన వచ్చేసి కొన్ని బ్యాగ్స్ ఉంటాయన్నమాట. ఇది బెడ్షీట్స్ చూసారా, బెడ్షీట్స్ చాలానే ఉంటాయండి, వేయడం కొంచెం తక్కువ అన్నమాట. వేసింది ఎక్కువగా వేసేస్తూ ఉంటాను నేను, అదే దగ్గరలో దొరుకుతుంది కదా. నేనటివరకు ఏంటంటే ఒక రూమ్లో వచ్చేసి కొంచెం చెదలు ఉన్నాయండి. ఆ చెదలు చాలామంది అంటున్నారు, చెదలు ఉన్న ఇంట్లో ఉండకూడదు, చెదలు అయిపోయినట్టే డబ్బులు అలా ఖర్చు, లేకపోతే ఆబ్వియస్లీ మా ఇంట్లో అలానే ఖర్చులు అవుతున్నాయి ఇప్పుడు అలా అని చెప్పి. ఇప్పుడు సొంత ఇల్లు అనుకోండి, చెదలు ఉంటాయి కానీ చెదల్ని బాగు చేయించుకొని ఉంటారు, అలా అని చెప్పి హౌస్ మారిపోరు కదా. సో అదన్నమాట విషయం. నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి నా డైట్, నేను ఫాలో అవుతున్న డైట్ చెప్తున్నాను. ఓట్స్ అండి ఇవి, పాలల్లో ఓట్స్ని జస్ట్ ఒక చిన్న కప్పు తాగితే సరిపోతుంది. ఈ కప్పు కొంచెం నాకు, నేనే చేసుకుంటాను నా ఫుడ్, డైట్ ఫుడ్ మాత్రం ఎక్కువగా నేనే చేసుకుంటా. ఆమ్లెట్ కానీ బాయిల్డ్ ఎగ్స్ కానీ అదంతా తనకు చెప్తా అన్నమాట చేయమని. మిగిలినవన్నీ ఎక్కువ గ్రీన్ టీ నేనే పెట్టుకుంటాను, ఓట్స్ నేనే చేసుకుంటాను. సో ఇంక అట్లా ఇంకెప్పుడన్నా నాకు కొంచెం బద్ధకంగా, బద్ధకం అంటే ఏం పని లేదు కదా మనకి, బద్ధకం కూడా పడను. సో నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి ఓ పక్క పాలు పొంగి వస్తున్నాయి, పాలు పొంగిపోయినాయి. నెక్స్ట్ ఇంకో పక్క వచ్చేసి చపాతీ మాడిపోయే టైము. సో ఇంకా అటు ఇటు అయిందనమాట. తను చపాతీలు బాగా చేస్తుంది, ఆయిల్ లేకుండా నీట్గా చేస్తుంది, ఐ మీన్ టేస్టీగా ఇంట్రెస్టింగ్గా చేస్తుంది అనమాట. అందుకే ఇక్కడ ఒక క్లిప్ తీశాను. చాలామంది అడుగుతున్నారు మేము ఎయిడ్ చేసే వంటలు షేర్ చేయండి అని చెప్పి, షేర్ చేస్తాను. సో చిన్న చిన్న సిల్లీ వంటలు ఎందుకులే, అందరూ చేసుకున్నట్టు చేసుకుంటారు కదా, పప్పులు కారాలు సంథింగ్ ఇవన్నీ. సో ఇంకేమన్నా బెటర్గా ఇంట్రెస్టింగ్గా ఉండే ఏమన్నా ఉంటే నేనైతే మీతో షేర్ చేస్తాను తప్పకుండా. అదంతా సర్దింది కదా, అందుకే అదంతా కూడా వీడియో తీసి అదంతా చక్కగా నీట్గా సర్దింది అని చెప్పి తను చెప్తుంది అన్నమాట. అంటే చపాతీలు మా ఇంట్లో తినేది మా వారే, మా వారి గురించి చపాతీలు చేస్తాం, ఎందుకంటే ఆయన డయాబెటిక్ పేషెంట్ కాబట్టి డైట్ కంపల్సరీగా ఫాలో అవ్వాలి. ఎంత షుగర్ ట్యాబ్లెట్ వాడినా కానీ డైట్ ఫాలో అయిపోవాలండి. డైట్ ఫాలో అయితేనే ఒంట్లో ఆర్గాన్స్ ఇవన్నీ కూడా మంచిగా ఉంటాయన్నమాట, లేకపోతే ఒక్కోటి క్షీణించుకుపోతుంది. షుగర్ చాలా మాదచ్చేరండి నిజంగా. సో అది నాకు బాగా నచ్చింది, తను చేసే విధానం బాగా నచ్చింది అన్నమాట, అందుకే ఇక్కడ ఒక చిన్న క్లిప్ తీశాను. సో మేబీ మీలో ఎవరైనా అలా ట్రై చేస్తారేమో అని చెప్పి. సో బాగా పొంగుతున్నాయి చపాతీలు, మంచిగా పొంగుతున్నాయి. సో ప్లెయిన్ జస్ట్ ఓన్లీ ఆశీర్వాద్ పిండి ఉంటుంది కదా, ఆ పిండిని తన చేత్తో మిక్స్ చేసింది. నేనైతే మిక్స్ చేయలేనండి నిజంగా, చాలామంది చేత్తో బాగా మిక్స్ చేసుకుంటారు. బట్ నాకేందంటే మొదట్లో మనకు అసలు అలవాట్లేదు. మొదట్లో మా ఇంట్లో ఏంటంటే మేము టిఫిన్లు అలాంటివి బ్రేక్ఫాస్ట్ అసలు చేసేవాళ్ళం కాదండి. పొద్దున కాలేజ్కి వెళ్ళేటప్పుడు అన్నం తినేదాన్ని, మధ్యాహ్నం తినేదాన్ని అన్నం, సాయంత్రం కూడా తినేదాన్ని అన్నమాట. అలా మూడు పూట్లు రైస్ తినేదాన్ని. అలా రైస్ తినేటప్పుడే నేను చాలా సన్నగా ఉన్నానండి నిజంగా. అప్పుడు జీన్స్ అలాగా, ఎప్పుడైతే థైరాయిడ్ వచ్చిందో అప్పటి నుంచి కొంచెం తిన్నా కానీ లావు అయిపోవడం అలా జరుగుతుందన్నమాట. ఆబ్వియస్లీ నేను కొంచెం అయితే తినలేండి, కొంచెం ఎక్కువగానే తింటాను. అంటే మరీ నేను తినే తిండికి లావు అయిపోవడం అనేది అయితే జరగదు, కానీ రైస్ తినడం వల్ల ఒంట్లో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్డ్ వల్ల ప్రెగ్నెన్సీ, సో శరీరం కొంచెం చేంజ్ అయిపోతుంది కదా, సో అట్లాగా ఇదైపోయింది. నెక్స్ట్ ఫైనల్లీ వచ్చేసి ఇదిగోండి ఓట్స్ మంచిగా బాయిల్ అయిపోతే ఇలా ఉంటుందన్నమాట. సో నా ఇష్టం, మార్నింగ్ టైంలో ఓట్స్ తీసుకుంటా, లేకపోతే సాయంత్రం టైంలో ఎగ్ ఆమ్లెట్ తింటా, ఆర్ బాయిల్డ్ ఎగ్స్ తింటా. సో అట్లా చేస్తూ ఉంటానన్నమాట. నేను చేస్తే మాత్రం చాలా స్ట్రిక్ట్గా చేస్తానండి, లేకపోతే ఫుడ్ ఫుల్గా తింటాను. దీంట్లో కొంచెం నేను బెల్లం వేసుకుంటాను టేస్ట్ కోసం, మళ్ళీ షుగర్ వేసుకొని కొంచెం వేసుకుంటా బెల్లం. సో యాక్చువల్లీ డైట్ చేస్తున్న వాళ్ళు స్వీట్ అసలు వెళ్ళకూడదు లోపలికి, బట్ నాకు అసలు తినాలనిపించదండి ఈ ఓట్స్ మాత్రం. బెల్లం లేకపోతే అస్సలు తినాలనిపించదు, ఆ స్వీట్ కొంచెం తగలకపోతే సర్లే ఏం కాదులే, రైస్ ఏం తినట్లేదు కదా అని చెప్పి వేసుకుంటున్నాను. కానీ లేకపోతే మనం స్ట్రిక్ట్గా డైట్ చేస్తే స్వీట్కి సంబంధించింది ఏది లోపలికి వెళ్ళకూడదండి, అప్పుడే బాగుంటుంది అన్నమాట, మన డైట్ కరెక్ట్గా వర్క్ అవుతుంది.
ఇంకటు ఫుడ్ కంప్లీట్లీ బంద్, ఆయిల్ కంప్లీట్లీ బంద్. సో వీటన్నిటి వల్ల మనకు కొంచెం బెనిఫిట్ జరగచ్చు. ఓట్స్ మాత్రం ప్రోటీన్ ఉంటుంది, ఓట్స్లో మీరు తీసుకోవచ్చు అన్నమాట, నో ప్రాబ్లం. డైట్ చేసినప్పుడు ప్రోటీన్ ఫుడ్ ఏదైనా మీరు తీసుకోవచ్చు. కార్బోహైడ్రేట్స్ మాత్రం వెళ్ళకూడదు, రైస్ వెళ్ళకూడదు, వెజిటబుల్ ఆయిల్ వెళ్ళకూడదు. నెయ్యి మళ్ళీ తీసుకోవచ్చు అన్నమాట, నెయ్యి నో ప్రాబ్లం. నెయ్యి హెల్త్కి కూడా చాలా మంచిది. జీడిపప్పు కూడా ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా ఒక 10 జీడిపప్పులు అలా తీసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు, మళ్ళీ మన డైట్ పాడైపోతుంది అన్నమాట. సో ఫైనల్లీ ఇదిగోండి, ఇది కూడా ఒక కప్పు తీసుకోవచ్చు మనం. అందుకంటే ఎక్కువ తీసుకున్నా కూడా ఏమిటేస్తుంది అన్నమాట. దీంట్లో ఒక యాలక్కాయ కొట్టించాను నేను, యాలక్కాయ కొట్టిస్తున్నాను అక్కడ. కొంచెం ఫ్లేవర్ అది బాగుంటుంది అని చెప్పి ఇదంతా అయిపోయాక మొత్తం అంతా క్లీన్ చేసుకుంటుంది తను. ఇక్కడంతా కొంచెం చిందరవందరగా టీ పాలు కింద పడిపోవడం సంథింగ్ అట్లా. ఈ మధ్య కొంచెం వంట చేయడం తప్పింది కదా, సో నేను వంటగదిలోకి వెళ్తే చాలు ఏదోటి పడేస్తున్నాను అన్నమాట. ఆ బెల్లం తీసి లోపల పెట్టేయమన్నా. యోమిక ఇంకా ఇంట్లో బయటకు తిరుగుతూ ఉంటుంది. గగన్ ఇక్కడ హోంవర్క్ చేస్తున్నాడు, మావారు వచ్చేసి చపాతి తింటున్నారన్నమాట. సో ఇలా గడుస్తుంది ఇంట్లో అయితే. బ్లాగ్ నచ్చిందా మీకు? నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బీట్రూట్ కర్రీ. సో ఈయన కొంచెం వెయిట్ లాస్ అవుతున్నారు ఈ మధ్య, సో వెయిట్ లాస్ అవ్వకుండా ఫుడ్ బాగా మంచిగా పెడుతున్నాను. సో ఇదండి వీడియో, నచ్చితే లైక్ చేయండి.